బియ్యం క్రియేషన్స్. వాడెవ్వడు వీడెవ్వడు మన ప్రేమకు అడ్డెవ్వడు. ప్రొడ్యూసర్ గారు పప్పుల కనక దుర్గారావు గారు నాకు చాలా తక్కువ టైంలో చాలా దగ్గరైన వాడు. నేను మామూలుగా ఇప్పుడు దాకా 400 పైగా ఆర్టిస్ట్గా యాక్ట్ చేసి ఉంటాను. నేను రైటర్గా 100 పైన రాస్తుంటే మీకు తెలుసు, డైరెక్టర్గా చేస్తున్నాను. దుర్గారావు గారు వాళ్ళు సినిమా తీస్తూ అందులో పోసాని గారికి ఒక క్యారెక్టర్ ఉండాలి, ఆ పలాని వేషం పోసాని గారిని పిలవండి అంటే అప్పటిదాకా ఆ డైరెక్టర్కి కానీ ఆ క్రూ కానీ ఆ క్యారెక్టర్ నాకు అనుకోలే వాళ్ళు. ప్రొడ్యూసర్ గారు చెప్పారు ఇది పోసాని గారు అయితే బాగుంటాడు అని. ఇప్పుడు ఈ దుర్గారావు గారు అందులో 10-12 రోజులు వేషం చేశాను. ఈ 10-12 రోజుల్లో నా క్యారెక్టర్ అయ్యే లోపు ఆయన నాకు చాలా సన్నిహితంగా అయిపోయాడు. మా ఇద్దరి మధ్య సినిమా థియేటర్లు అనే టాపిక్ వస్తే సినిమా చేద్దాం అనుకున్నాం ఇద్దరం. ఆయన నాతో సినిమా చేయాలి, నా డైరెక్షన్లో నేను మెయిన్ క్యారెక్టర్ వేసి. నేను నా గురించి మీకు తెలుసా దుర్గారావు గారు అన్నీ తెలుసా అన్నాడు. అన్నీ తెలుసు మీ గురించి నాకు, మీరంటే నాకు ఇష్టం, 2 సినిమాలు తీస్తా మీతో. నేనే కథ అడగను, మీరు చెప్తే వింటా, మేమే నాకు నమ్మకం. సినిమా హిట్టా ఫ్లాపా ఇవన్నీ ముందుగా ఎవరు చెప్పలేరు కాబట్టి ఒక నమ్మకమైన మనిషి నాకు కావాలి. మిమ్మల్ని నేను నమ్మే, మీకు పరిచయం కాకముందే మీరంటే నా నమ్మకం, మీ మాటలను బట్టి మీ చేతలను బట్టి అని ఇదిగో ఈ సినిమా దాకా నన్ను తీసుకొచ్చారు దుర్గారావు గారు. దుర్గారావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడు ఈ సినిమా తీస్తున్నప్పుడు ఆయన ఎంత బడ్జెట్ అని చెప్తే ఎంతలో సినిమా అవుతుంది, బిజినెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఎవరైనా కొనవచ్చు కొనకపోవచ్చు, ఓన్ రిలీజ్ కూడా చేయాలంటే ఎవరు వచ్చినా రాకపోయినా సినిమా రిలీజ్ చేద్దాం సార్ అయ్యేందుకు మీకు అని నాకు ఎప్పుడెప్పుడు ఎంతెంత డబ్బులు కావాలో అప్పుడప్పుడు ఒక్కరోజు కూడా లేట్ లేకుండా ముందు రోజే డబ్బులు ఇచ్చేవాడు. అట్లానే విజయవాడ బ్యాక్గ్రౌండ్లో తీసిన సినిమా ఇది, ఎక్కువ కృష్ణానది బ్యాక్డ్రాప్ ఎక్కువ ఉంటుంది, విజయవాడ కృష్ణానది పక్కన విలేజెస్. ఈయన సినిమా మొత్తం మీద ఒకేసారి వచ్చాడు, అది నేను బతిలాడితే వచ్చి టిఫిన్ చేసి వెళ్ళిపోయాడు. లంచ్ టైం కూడా ఉండలా, ఎందుకు సార్ మీరు రమ్మన్నారు కదా వచ్చా అని వెళ్ళిపోయాడు మలపు మలకారేసుకొని. అంత నమ్మకం నా మీద పెట్టి నన్ను ఈ సినిమా డైరెక్ట్ చేయించారు దుర్గారావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కాలం ఉన్నంత కాలం కాకపోయినా బతుకున్నంత కాలం మన ఇద్దరం స్నేహితులుగా ఉంటాం, నాకు నమ్మకం ఉంది. ఈ సినిమాలో ఆల్మోస్ట్ అందరూ కొత్త ఆర్టిస్టులు. ఈ సినిమాలో అంటే వీళ్ళు ముఖాలు చూపిస్తే, పోసాన ముఖాలు చూపిస్తే బిజినెస్ అభివృద్ధి అనే ముఖాలు కాదు మా అందరివి. మా అందరి ముఖాలు ఎలాంటివి అంటే ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళు టెక్నీషియన్గా పనిచేసిన వాళ్ళు, వాళ్ళు హోల్ హార్టెడ్గా పనిచేస్తారు, ఏం చెప్తే అది చేస్తారు. ఎలా మైనాన్ని కొవ్వొత్తిలా చేయొచ్చు మరోలా చేయొచ్చు అంటారే, అలాగా నేను ఎంచుకున్న ఆర్టిస్టులు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏ ఒక్కరోజు నన్ను ఇబ్బంది పెట్టిందే లేదు, చాలా చాలా బాగా చేశారు. ముఖ్యంగా ఇందులో అశోక్ అనే ఒక ఆర్టిస్టు, స్నేహ అని, శృతి అని, శ్వేత అని, వీళ్ళు ఎంత గొప్పగా ఎంత బాగా కాదు ఎంత గొప్పగా యాక్ట్ చేశారో మీ సినిమా చూసి తెలిసిపోయింది. అంత ఆర్టిస్టులు వాళ్ళు అంటే ఆల్రెడీ 2-3 హీరోయిన్లుగా వేసి సినిమా హిట్ అయిన తర్వాత 5-6 సినిమాలు వచ్చి ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళకంటే మా ఆర్టిస్టులు చాలా బాగా చేశారు. షార్ట్ టైంలో 30 రోజుల్లోపు ఈ సినిమా తీయడం జరిగింది. ఇందులో హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చాలా గొప్పగా నటించిన ఒకడున్నాడు,
వాడు నా మేనల్లుడితో సమానం. ఈ సినిమాలో సాల్మన్ రాజు నా పేరు విన్నారు కదా, అది వాళ్ళ నాన్న పేరే. నా క్లాస్మేట్, మా ఇంటి పక్క పల్లెల్లో ఉంటాడు సాల్మన్ రాజు అని, నేను బావ అని పిలుచుకుంటాం. వాళ్ళ అబ్బాయి ఎంటెక్ చదివి కాలేజీ లెక్చరరు, అతనికి సినిమాల సంబంధం లేదు, సినిమాలు చూస్తాడు, పాఠాలు చెప్పుకుంటూ ఇంటికి వస్తాడు. అలాంటి అతన్ని ఇందులో మేజర్ క్యారెక్టర్ అతందే అశోక్. అశోక్ రా, ఇతను నా ఫ్రెండ్ కొడుకు. వీళ్ళ నాన్న పేరు సాల్మన్ రాజు, మా పెదకాక అని ఆ పేరే నేను పెట్టుకున్నా. ఎందుకంటే సాల్మన్ రాజు మా ఊరికి ఏమనమంటావు మీ నాన్న, ఇదివరకు హాలీవుడ్ ఫిల్మ్స్లో డబ్బున్న వాళ్ళ దగ్గర దోచుకొని పేదవాళ్ళు పంచిపెడతారే రాబిన్ హుడ్ అంటుంటారు, మా ఊరికి వీళ్ళ నాన్న రాబిన్ హుడ్, నా క్లాస్మేట్. ఆ ప్రేమతో ఇతను నేను పెట్టలేదు. ఇతను ఆ క్యారెక్టర్ సూట్ అవుతాడు, చూడటానికి ఒక విలన్ లాగా, ఒక ఉన్మాది లాగా, అట్లా లుక్ వైజ్గా అలా కనపడుతుంటాడు ఊళ్ళో కూడా. మీరు ఇతను తెర మీద చూడండి ఇతను ఎలా ఉంటాడు. దీని తర్వాత ముగ్గురు అమ్మాయిలు ఇందులో యాక్ట్ చేశారు, ముగ్గురు హీరోయిన్సే, అందుకని ఒక అమ్మాయి హీరోయిన్, ఒక అమ్మాయి హీరోయిన్ కాదు కాకుండా ఆ ముగ్గురు హీరోయిన్స్ ఒకసారి పిలుస్తున్నారా, శ్వేత, శృతి, స్నేహ. స్నేహ ఈ అమ్మాయి ఇంతవరకు ఏ సినిమా చేయలా, చేయలేదు కదా నువ్వు, చేయలా. నా ఫ్రెండ్ని అడిగా, పొడుగ్గా ఉండాలి, లుక్ ఎడమెంట్గా ఉండాలి, ఎక్స్ప్రెషన్ బాగుండాలి, ఎవరైనా ఉన్నారా అడిగితే నా ఫ్రెండ్ నాగేశ్వరరావు, ఆయన కూడా జర్నలిస్టే, నాగేశ్వరరావు గారు ఈ అమ్మాయిని పరిచయం చేశారు. పరిచయం చేసిన తర్వాత ఏంటంటే, బాగుంది, యాక్టింగ్ వచ్చా రాదా, రాకపోతే ఏం చేయాలి, ఏమైనా మార్చుకోవచ్చా అని ఈ అమ్మాయి మేము ఒక రిహార్సల్ చేసాం. రెండు రోజులేమో రిహార్సల్కి వచ్చిన రోజు ఏమందంటే, ఇవన్నీ నేను చేస్తానండి, హగ్ సీన్స్ అవన్నీ నేను మామూలుగా చేస్తాను, అది నేను తెరమేం చేస్తానుంది. తెరమేనా లొకేషన్లోనా? లొకేషన్లో చేస్తానుంది. ఒక లొకేషన్లో నువ్వు చేయకపోతే నా బతికేంటన్నా. చేస్తాను సార్ నేను గ్యారంటీగా చేసింది. అప్పటి నుంచి తర్వాత ఎప్పుడు ఆమె మేము రిహార్సల్ గురించి మేము ఆలోచించలా, ఒక్క 5 నిమిషాల్లో తెలిసి పారేసింది నాకు అన్నీ వచ్చు అని. ఎంఐఏ మెయిన్ క్యారెక్టర్ నా పక్కన, అప్పుడు చూశారు కదా ట్రైలరు, ఎంఐ స్నేహ కోట పేరు, తెలుగు అమ్మాయి, విజయనగరం జిల్లా. ఈ అమ్మాయి శ్వేత చిన్న చిన్న క్యారెక్టర్స్ కొన్ని ఇప్పుడే వస్తూ ఉంది, ఆమెది ఆర్మీ బ్యాక్డ్రాప్. ఇందులో హీరోయిన్ అనే బదులు ఆమె హీరో అనొచ్చు, అంత మంచి క్యారెక్టరు. ఇంటర్వ్యూలకు వస్తుంది, సెకండ్ హాఫ్ అంతా ఆమె క్యారెక్టర్ నడుస్తూ ఉంటుంది. ఆ లాస్ట్ అమ్మాయి శృతి, ఇప్పుడు ఎప్పుడో మీరు చూసి ఉంటారు కదా చిన్నప్పుడు సావిత్రి మహానటి అని, నాకు అహంకారం గర్వం పొగరేం లేదు. ఆ అమ్మాయి సావిత్రితో పోల్చవచ్చు, చూస్తాను చూడండి, కొద్ది పురికిలా కనపడుద్ది. తెరమే చూడండి ఆమె పర్ఫార్మెన్స్కి మీకు కన్నీళ్ళు రాకపోతే, బాధ రాకపోతే అప్పుడు మీరు నన్ను తిట్టవచ్చు. అంత భరోసా, అంత బాగా యాక్ట్ చేసింది ఈ సినిమాలో. గమ్మత్ ఏంటంటే సినిమాలో వీళ్ళిద్దరూ, ఈ అమ్మాయి ఆ అమ్మాయి అమ్మ కూతుళ్ళు, ఆ అమ్మాయి అమ్మ, ఈ అమ్మాయి కూతురు, ఇదే మేకప్, ముసలి మేకప్ ఏం కాదు, ఇలాగే ఉంటారు. ఇద్దరు జీన్ ఫ్యాంట్లు వేస్తారు, ఇద్దరు షార్ట్స్ వేసుకుంటారు, ఇద్దరు ఒకే బెడ్రూమ్లో పడుకుంటారు, క్లాస్మేట్స్ లాగా ఉంటారు. ఎందుకంటే ఆ అమ్మాయికి సినిమాలో 13 ఏళ్ళకి పెళ్ళయింది, 14 ఏట బిడ్డను కన్నది, ఏమి 20 చూలోపు ఆమెకి 30+ కదా. ఇద్దరు అట్లా ఫ్రెండ్స్ లాగా ఉంటారు. వాళ్ళ రిలేషన్ సినిమాలో చాలా చాలా బాగుంది. ఇవన్నీ చూసే నేను ఈ కథ నేను ఓకే చేసుకున్నా. నేను రాయలే ఈ కథ, ఈ కథ రాసింది నా కొడుకు రాశాడు, పోస్తాని ఉజ్వల్, వాడే కథ స్క్రీన్ ప్లే మాటలు రాశాడు. వాడు రమ్మంటే రాలా సిగ్గుపడ్డాడు, ఒక కథకి వచ్చి నేను ఆడ పీకే దేవుని పోవయ్యా అన్నాడు. ఇతని పేరు బాలరాజు బుక్కియా.
తెలంగాణగా బీటెక్ చదివాడు. ఈయన కొత్త, ఈ ఫుల్ ప్లెజ్డ్గా నా ఫిలిమే చేస్తుంటాడు. అండ్ ఇంకా పారిపోలేదంటే సినిమా మీద ప్రేమ ఉంది ఈయనకి. 3-4 నెలలు డే అండ్ నైట్ ఎంతో ఎడిటింగ్ చేయించుకున్నా. చాలా సహనంగా ఉంటాడు, బాగా ఎడిటింగ్ చాలా చాలా బాగా చేశాడు. బాలరాజు అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాడు, ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటా ఇతనికి. ఈ సినిమా అయ్యే నాటికి ఇతని సినిమా చీఫ్ కోడైరెక్టర్ అయిపోయాడు. ఎవడో నవ్వుతాడా? ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడు చూసి ఉంటారు కదా, వీడు చూడొచ్చు. అసిస్టెంట్గా చేరి అది జర్నలిస్టులకి మరీ మరీ చెప్తున్నా, అందులో మా అన్నకి ప్రభాన చెప్తున్నా. ఇతను అసిస్టెంట్గా చేరాడు ప్రామిస్గా. ఎండులో వీడు నాకంటే ఎక్కువ నేర్చుకున్నాడు, అది నా దురదృష్టం. ఈ 4 నెలల్లో ఎట్లా పెరిగిపోయాడంటే, ఆంజనేయుడు బలం ఆంజనేయుడికి తెలియదు కదా, అట్లా అయిపోయాడు. ఎడిటింగ్ వాడే చేస్తాడు, అది చివరికి వాల్ పోస్టర్లు వాడే చేస్తాడు, మొత్తం ఏ టు జెడ్. అందుకని నువ్వు ఈ సైజుకి చూస్తుంటే నాకు ఫ్యూచర్లో రామ్ గోపాల్ వర్మలా కనపడుతున్నాడు. అంటే అంత టాలెంట్, ఎంత టాలెంట్ అంటే అబోవ్ ఆల్ మోస్ట్ హానెస్ట్ బాయ్. ఇతనికి ఏమిచ్చి ఆ బయట నుంచి రా, 1 లక్ష రూపాయలు దగ్గర పెట్టుకో, నెల తర్వాత నేను వస్తానన్నానుకో, నెల రోజులు అక్కడే నుంచుంటాడు, అక్కడే డబ్బుకు నుంచుంటాడు. దట్ కైండ్ ఆఫ్ బాయ్ ఈజ్. అందుకని ఇతన్ని నన్ను వదిలిపెట్టినా నేను వీడిని వదలను, అంత గుడ్ పర్సన్ ఇతను. అంతేనా, ఇంకా తక్కువ చెప్పానా? నా సినిమా చాలా బాగా రావడానికి వీళ్ళిద్దరే కారణం. వీళ్ళిద్దరూ నన్ను తిడతారు, నాతో తిట్టించుకుంటారు, నవ్వుతారు, బాగా కోపంగా బయటికి వెళ్తాడు, నైట్ అంతా కూర్చొని వర్క్ చేస్తాడు, మళ్ళీ కొత్త వెర్షన్ చూపిస్తుంటారు. ఇద్దరు వీళ్ళిద్దరూ నాకు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అంటారే, అంత గొప్పగా ఈ సినిమా రావడానికి వీళ్ళిద్దరే కారణం.